Guys, good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Iroju 17th and it's Thursday. Chala hadavidlo unnam anamata. Endukante ee roju anukokunda memu kadriki veldam anukunnamu because cheppam kada brahmotsavalu jarugutunnayi kadirlo ani cheppesi. Prati year manaku velladam alavata anamata. Brahmotsavalu jarige time lo edo oka day chusukoni andarki possible ainappudu elli vastu untamu. Pinni vallu raavatledu because July vallaki schools colleges unnayi kabatti pinni vallu Sunday eltaranta. Ee roju mem anukoledu anamata. Actually konni works unnayi Ajit vallaki అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఈవినింగ్ 5 లోపల కంప్లీట్ అయిపోతే వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు టైం 4:30 అయింది. ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయారు. నేను మార్నింగ్ హెడ్ బాత్ చేశాను అన్నమాట వెళ్తామేమో అని చెప్పేసి. సో జుట్టంతా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది. అట్లీస్ట్ కొంచెం త్వరగా స్ట్రైట్నింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోదామని పక్కనే కాబట్టి ఒక 1.5-2 hours ఈజీగా పడుతుంది వెళ్ళడానికి. సో అండ్ అక్కడ ఈవినింగ్ దర్శనం స్టార్ట్ అయ్యేది వచ్చేసి ఒక 5:30 అట్లా స్టార్ట్ అవుతుంది. మేము ఇన్ని ఇయర్స్ నుండి వెళ్తున్నాం కదా, ఎక్కువ అబ్జర్వ్ చేసి ఏంటంటే కర్ణాటక సైడ్ వాళ్ళు చాలా ఎక్కువ వస్తారనమాట బ్రహ్మోత్సవాల టైంలో. హోప్ఫుల్లీ కొంచెం రష్ తక్కువ ఉండాలనుకుంటున్నాం, త్వరగా వెళ్ళొచ్చేచ్చు కదా. చాలా చీకటి పడిపోతుంది అండ్ వచ్చిన తర్వాత నేను వీడియో ఎడిట్ చేయడం కూడా ఉంది సర్లే అని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుతానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ చూస్తూ బోర్ కొట్టకుండా త్వరగా స్ట్రైట్నింగ్ చేసేసుకొని స్టార్ట్ అయిపోవాలి. ఫేస్ కంతా రెడీ అయిపోయాను. ఈరోజు డ్రెస్ కూడా చాలా సింపుల్ యెట్ ఎలిగెంట్ వేసుకున్నాను. వన్స్ నేను రెడీ అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా అండి. ఈరోజుకి నా అవుట్ఫిట్ ఇది. బ్లాక్ అవుట్ఫిట్ వేసుకోవాలనిపించింది. బ్లాక్ చాలా మెంబర్స్ టెంపుల్కి వేసుకోకూడదు అంటారు కానీ నాకు అలవాటు అనమాట. సో అవుట్ఫిట్స్లో ఏముంది అనుకుంటాను కానీ నాకు చాలా చాలా నచ్చింది బికాస్ చాలా కంఫర్టబుల్గా ఉంది. క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, స్పార్కిల్స్ బై ప్రియా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్. చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అండ్ సైజ్ అడుగుతారు. సో సైజ్ అయితే నేను మీడియం సెలెక్ట్ చేసుకున్నాను. స్మాల్ అయినా సరిపోయి ఉండేది బట్ ఎవ్రీథింగ్ ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది. టోటల్ బ్లాక్ అండ్ కింద బార్డర్ ఇచ్చారనమాట, ఇట్లా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. అండ్ దుప్పట నాకు బాగా నచ్చింది, పెద్దగా ఉంది. మనం కొంచెం హైట్ కదా, సో నేను హైట్ ఉన్నప్పటికీ కొంచెం లెంత్ అంతా చాలా మంచిగా ఉంది. ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. సేఫ్ సైడ్ ఒక హెయిర్ బ్యాండ్ కూడా పెట్టుకున్నాను, లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి. సో నేను రెడీ, లెట్స్ గో. నేను ఈరోజు ఫస్ట్ టైం ఫుల్ కాంట్రాస్ట్ చేసినాం. ఎప్పుడు అట్లీస్ట్ కొంచెం అన్న మ్యాచింగ్ మ్యాచింగ్ వేస్తూ ఉంటుంది. లాస్ట్ టైం మన ఇద్దరం మ్యాచింగ్ వేసిండేది చూసి చెప్పినారు తెలుసా మన వాళ్ళు, మనం గుర్తుపట్టలేదు. బ్లాక్ బ్లాక్ వేసింటే ఎప్పుడు మొన్న అనుకుంటా. ఈరోజు ఫుల్ ఆపోజిట్ వేసినాము. ఏ మమ్మీ అంత లైట్ కలర్ వేసినావు ఈరోజు? అవునా, నాకు పొద్దున్న చెప్పినచ్చు కదా నేను మరి లైట్ కలర్ వేసుకుంటాను. నా దగ్గర కొత్త డ్రెస్ ఇది ఒక్కటే ఉంది ప్రస్తుతానికి. అదే చెప్పినా నేను కూడా, మాకు అసలు వెళ్ళేది కూడా క్లారిటీ లేదు. ఇంకా అనుకోకుండా సడన్ సడన్ గా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు అనుకోకుండా అన్ని అయిపోయినాయి, ఇంకా మళ్ళీ డిలే ఎందుకులే అని పోయేసి వస్తాం. ఇప్పుడు 4:35 అవుతుంది. నైట్ ఎంత అవుతుంది మమ్మీ మనం ఇంటికి వచ్చేసరికి? 10 అవుతుంది. ఆ టైంకి వచ్చిన ఇంకా ఎడిటింగ్ చేసుకోవాలా, డే బై డే అన్న పెట్టాలి కదా కనీసం వీడియోస్. అంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది మధ్య, అందుకే ఎడిట్ చేయడానికి కూడా అవ్వట్లేదు అన్నమాట. సో వచ్చింది మొన్న 2-3 రోజులు. అవును, అదొకటి పడుకున్నాను ఇంకా ఫుల్. సో అజిత్ వస్తే ఇంకా స్టార్ట్ అయిపోయేదే. మా అజిత్ ఇంకా ఇప్పుడే వచ్చినాడు, లంచ్ చేసినాడా? ఇంతకి మార్నింగ్ నుండి వర్క్ మీద ఉన్నారు. అజిత్ 4 వచ్చినాడు, లంచ్ చేసినాడు. చేసినాడా? స్నానానికి వెళ్ళాడు. ఓకే ఓకే, అజిత్ వస్తే నేను ఒక 2-3 పిక్చర్స్ అన్న తీసుకొని ఇన్స్టాగ్రామ్ కి యాక్టివ్ ఉండాలి కదా, సో తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం.
ఇంతమంది ఉంటారని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యూజువల్గా కదిర్లో దర్శనం మనకు 15 to 20 minutes లోపల అయిపోతుంది. బ్రహ్మోత్సవాల టైంలో కూడా ఇంత రష్ మేము వెళ్ళినప్పుడు అయితే ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. 100 rupees కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసేసుకుంటే ఒక 20 minutes మాక్సిమం 20 minutes అయిపోయేది దర్శనం. అయితే ఓకే రష్ ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి మేము ఇంకా ప్రతిసారి వెళ్ళినప్పుడు అన్నదానంకి రాపిస్తామన్నమాట, అలవాటు అది. సో అన్నదానంకి రాపిద్దాం అని లోపలికి వెళ్ళేసరికి డాడీకి తెలిసిన వాళ్ళు వచ్చింటే ఇంకా అదొక్కటే, ఇంకా అబ్బా మంచి టైంకి వెళ్ళాము, తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక 20 minutes దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ అక్కడ లోపలికి ఇంతకు ముందులాగా ఫోన్స్ అలౌ చేయట్లేదు, కానీ తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తున్నారు జనరల్గా మొబైల్ సైలెంట్లో పెట్టి. బట్ దర్శనం అయితే కంప్లీట్లీ బాగా జరిగింది. ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు దగ్గరలో ఉండే వాళ్ళు ఉంటే వెళ్ళండి, చాలా బాగుంటుంది. బ్రహ్మోత్సవాల టైంలో చాలా మంచిగా డెకరేట్ చేస్తారనమాట. అండ్ అక్కడే నిద్ర చేసే వాళ్ళ కోసం అంతా సపరేట్గా అరేంజ్ చేసి ఉంటారు. మేబీ ఫుడ్ మరి అక్కడ చేయిస్తారో లేదో నాకు కరెక్ట్గా తెలీదు, కానీ రష్ అయితే ముందే తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, కానీ లేదంటే మెంటలీ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోండి బ్రహ్మోత్సవాల టైంలో. అండ్ మనకు అక్కడ ఊరేగింపు చేస్తారు కదా, ఊరేగింపు కూడా ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. పల్లకి అదంతా అరేంజ్ చేసుకుంటున్నారు మేము వెళ్ళేటప్పుడు. అండ్ వెళ్ళిన ప్రతిసారి మమ్మీ అక్కడ కుంకం తీసుకోవడం అలవాటు, క్వాలిటీ బాగుంటుంది అండ్ చేతులకి ఎక్కువ కాదని చెప్పేసి. సో కదిరికి వెళ్ళినప్పుడు కుంకం తీసుకోండి మర్చిపోకుండా, అక్కడ చాలా చాలా బాగుంటుంది. వస్తుందా కత్తి తెచ్చిన టైమి? ఏమో బాధలేదు, కత్తి అయితే ఈజీగా వస్తుంది. మా ఇంట్లో ఈ ఫ్యాన్ వచ్చి 2 days అయింది, 2 days నుండి ఓపెన్ చేద్దామని ఇంక ఈరోజు చేస్తున్నాము. సమ్మర్ వస్తుంది కదా, చాలా వేడి ఎక్కువైపోతుంది. ఆల్రెడీ ఒకటి ఉంది, అది లాస్ట్ మంత్ నుండి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉండింటే ఇంకా వెయిట్ చేసి స్టాక్లోకి వచ్చినప్పుడు పెట్టినాము. ఇంక ఇంత పెద్ద బాక్స్ అంటే మేమైతే ఫ్యాన్ అనే అనుకుంటున్నాము, ఇంకా వేరేదేం లేదు. ఇక్కడ ఒకటి ఫిక్స్ చేయాలి, ఇక్కడ ఫిక్స్ చేయడం అయిపోయిన తర్వాత ఏసీకి కూడా ఒకటి స్లాట్ పెట్టాం. కానీ ఏసీ ఏంటంటే మొత్తం మంది ఓపెన్ కదా, సో ఏసీ ఉన్నా కూడా ఫ్యాన్స్ ఇంపార్టెంట్, అసలే సమ్మర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కావాల్సిందే. సపరేట్ సపరేట్ పార్ట్స్ లాగా వస్తుంది, మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయించుకోవాలా మనం. సేమ్ వచ్చింది అలా, ఆ కలరే వచ్చింది అనమాట. లోపల కొంచెం మ్యాచ్ గ్రే వస్తుంది, పైన అంతా బ్లాక్. ఆ కలర్ బాగుంటుంది ఎందుకంటే వాల్స్ అన్నీ వైట్ ఉన్నాయి కదా, కొంచెం కాంట్రాస్ట్ ఉంటే బాగుంటుందని. అది కొంచెం బరువు ఎక్కువ ఉంది మమ్మీ. ఎవరు ఫిక్స్ చేస్తారు ఇప్పుడు దాన్ని? అవునా, వచ్చిన తర్వాత ఆ చిమ్నీ దగ్గర కూడా చేయించేసుకో, అక్కడ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది కదా. స్విచ్ బోర్డ్ బాగుందా? మమ్మీ సేమ్ కలర్ వచ్చిందా రాలేదా అని బాక్స్ మీద వైట్ ఉంది కదా, వైట్ ఏమైనా వచ్చిందేమో అనుకుంది, కానీ లేదు, సేమ్ టు సేమ్. అవైలబుల్లో ఉండవు, మోస్ట్లీ 1-2 ఉంటాయి, అవి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. 3 months అయిందా? 2 months ఆ 1 month? అప్పనుండే లేదు. ఏమన్నా అయిందా సోఫాకి? పోతుంది, వాటర్ అయితే పోతుంది. ఇంకా అక్కడ ఒకటే ఏసీ వచ్చేస్తే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే కదా. ఇంకా బెంగళూరుకి వెళ్ళేసి రావాలి, కొంచెం పని ఉంది. దీన్ని ఫిక్స్ చేయాలా? నీకు రాదా చేసేకి? మామూలుగా క్లీనింగ్ అంతా నువ్వే కదా? అదే అంటే కరెంట్ కనెక్షన్ అయితే. సరేలే, అట్లనే నావి కొన్ని వచ్చినాయి, అవి కూడా చూపించేస్తా. నేను కొన్ని క్యాజువల్ డ్రెస్సెస్ అండ్ నైట్ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదైతే ఫస్ట్ నైట్ డ్రెస్ పెట్టాను, అమెజాన్లో సేల్ రన్ అవుతా ఉండే టైంలో చూసి పెట్టుకున్నాను. ఇలాంటి కలర్ కొంచెం ఇష్టం అనమాట నాకు, ఎలాగో సైజ్ సరిపోతుంది. బికాస్ పెద్ద సైజే ఆర్డర్ చేసుకున్నాను, ఎల్ ఆర్డర్ చేసినట్టున్నాయి సార్ నాకు తెలిసి. ప్రైస్ కూడా ఇట్స్ అరౌండ్ 800, యాక్చువల్ ప్రైస్ అయితే 2-3 ఉంది, కానీ 2-3 పడలేదు, 800 పడింది. సో ఇవి నార్మల్ ప్యాంట్స్, నాకు నార్మల్ ప్యాంట్స్ ఇష్టం, జాగర్స్ కంటే కొంచెం నార్మల్ ప్యాంట్స్ అయితే కొంచెం ఫ్రీ ఉంటాయని చెప్పేసి. దీనికి నాడాస్ ఇచ్చారు అండ్ ఎలాస్టిక్ కాబట్టి ఇది చూడడానికి చాలా క్యూట్ అనిపించింది, ఇట్లా ప్యాటర్న్ అంతా ఉండేది. సో లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు చెప్పులు పెట్టుకున్నా, డైలీ వేర్కి బాగుంటాయి కదా,
సో క్రాస్ బ్రాండ్ మంచిగా ఉంటుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. కాకపోతే కొంచెం సైజ్ పెద్దగా అనమాట, ఒక సైజ్ చిన్నది పెట్టుకుంటే ఇంత లూజ్ ఉండేటివి కాదు. బట్ ఇట్స్ ఓకే, డైలీ వేర్కి కాబట్టి నో ప్రాబ్లమ్. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ, 1200 అట్లా. యాక్చువల్ ప్రైస్తో కంపేర్ చేస్తే కొంచెం డిస్కౌంట్లో మంచి సేల్కే వచ్చినట్టు అనిపించాయి. కలర్ ఇది ఒక్కటే, నా సైజ్లో కలర్ ఇది ఒక్కటే అవైలబుల్లో ఉండింది. వేరే కలర్స్ ఇంకా చాలా బాగున్నాయి అనమాట. కొంచెం పింక్ టోన్స్ వచ్చిండేటివి, పింక్ అంటే మరీ పింక్ కాదు, కొంచెం మౌ టోన్స్. బ్లాక్ అయితే చాలా చాలా బాగుండే చూడడానికి, కానీ నా సైజులో లేవని చెప్పేసి పెట్టుకున్నా. మేబీ ఒక సైజ్ చిన్నది అనుకుని ఉంటే దొరికేటేమో. ప్రస్తుతానికి అయితే ఈ కలర్ తీసుకున్నా, చూడడానికి అంటే వేసుకున్నప్పుడు చాలా బాగున్నాయి, చూడడానికి అంతేమి ఉండవు అనమాట లుక్. సో నెక్స్ట్ ఒక నార్మల్ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీకు ఇష్టం కాబట్టి చూపిస్తున్నాను. వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది నీలెంత్ కంటే కొంచెం కిందికి వస్తుంది, చూడడానికి చాలా చాలా క్లాస్గా కంఫర్టబుల్గా ఉంటుంది. నాకు ఇలాంటి డ్రెస్సెస్ అంటే ఇష్టం. సో బ్రైట్ కలర్స్ నా మీద బాగా కనిపిస్తాయి, అండ్ హ్యాండ్స్ దగ్గర మెష్ డీటెయిలింగ్ ఉంటే ఇష్టం అనమాట. కొంచెం స్లీవ్లెస్ అంత ఇష్టం లేదు నాకు, కొంచెం మెష్ డీటెయిలింగ్ ఇట్లా లైట్గా ప్యాటర్న్ ఉంటే ఇష్టం కాబట్టి ఇలాంటివి పెట్టుకున్నాను. సైజ్ అంతా పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్, బికాజ్ ఎప్పుడు పెట్టే సైజే కాబట్టి. సో ఒక సైజ్ పెద్దదే పెట్టుకున్నట్టున్నాను. ఇది నీలెంత్ కంటే కొంచెం కిందికి వస్తుంది, ఫుల్ ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట. ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రాపర్గా సరిపోతుంది. లింక్ ఇచ్చుంటాను కింద దీనికి కూడా. అండ్ ఇలాంటి టీషర్ట్స్ రెండు పెట్టుకున్నాను, ఒకటి బ్లాక్ కలర్ అండ్ ఇంకొకటి ఈ మావు కలర్ ఒకటి పెట్టుకున్నాను అనమాట. దీస్ ఆర్ ఫ్రమ్ నేకెడ్ బై నాయకా, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. మొన్న కూడా ఒక హాల్ చేశాను కదా, సో నాకు చాలా బాగా అనిపించాయి అనమాట ఈ బ్రాండ్ మెటీరియల్ అంతా. దిస్ నాట్ స్పాన్సర్డ్ బై ది వే. ఇది నేను తీసుకున్నాను, అండ్ సైజ్ కూడా పెద్ద సైజే తీసేసుకున్నాను అనమాట. ఇంట్లో వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఎక్సెల్ తీసుకున్నా. కొంచెం లూజ్ ఉంటుంది బట్ ఇట్స్ ఓకే. సో క్లాత్ అండ్ మెటీరియల్ చాలా బాగుంది, బ్లాక్ కలర్ ఆల్రెడీ యూజ్ చేసేసాను పైన. సో ఐ లీవ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి, దీని ఏంటంటే కొంచెం లెంత్ కొంచెం పైకి ఉంటుంది అనమాట, నీ లెంత్ కంటే కొంచెం పైకి ఉంటుంది. నార్మల్ ఫ్లోరల్ ప్యాటర్న్, డైలీ వేర్కి లేదంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాగ అనిపిస్తుంది, ఇది కూడా ప్యాటర్న్ చాలా చాలా బాగుంది. ఇంకొక ప్యాంట్ ఉంది, ఒక నిమిషం. ఇన్స్టాగ్రామ్లో మీరు చాలా యాడ్స్ చూసింటారు, చూపిస్తాగండి. మీరు ఈ బ్రాండ్ని మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లోనే చూసింటారు అనమాట, బ్లిస్ క్లబ్ అని చెప్పేసి. సో ఇవి యాక్టివ్ వేర్ ప్యాంట్స్, వర్కౌట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయి. నేను కూడా అలా అనుకునే తీసుకున్నాను, కానీ వేసుకుంటే ఎంత కంఫర్టబుల్గా ఉందంటే ఫస్ట్ ప్రైస్ చూసినప్పుడు అమ్మో ఈ ప్యాంట్కి ఇప్పుడు ఇంత పెట్టాలా అనిపించింది. ఇట్స్ అరౌండ్ 1900, సేల్లో ఒక 200 తగ్గి 1700కి వచ్చినట్టుంది. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, మీరు ఇంట్లో వేసుకోవడానికి, బయటికి కూడా వేసుకెళ్ళచ్చు. ఎక్కువ జీన్స్ వేసుకోవడానికి కొంతమంది ఇష్టపడుతున్నా, అలాగే నాకు జీన్స్ అంటే అస్సలు నచ్చదు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది, మెటీరియల్ అంతా చాలా చాలా థిక్ ఉంది. అండ్ నేను లార్జ్ సైజ్లో తీసుకున్నాను, మీడియం అయినా సరిపోతుంది బికాజ్ ఇది చాలా చాలా స్ట్రెచబుల్ అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్ మెటీరియల్. పాకెట్ కూడా ఇచ్చుంటారనమాట దీనికి ఫోన్ పెట్టుకోవడానికి, అలా అని చెప్పేసి బల్కి అస్సలు కనపడదు. నేను వేసుకున్నప్పుడు ఇది నాకు చాలా చాలా నచ్చింది. ఈరోజు ఇదే వేసుకుంటా, మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుంటా ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత. సో ప్రస్తుతానికి నేను తీసుకోండి అవే, అండ్ యూజువల్గా షవర్ జెల్స్ తీసుకుంటూ ఉంటాం కదా, ఇవి ఆఫర్లో ఉన్నాయన్నమాట బాత్ అండ్ బాడీ వర్క్స్లో. 50% ఆఫ్ ఉన్నాయి. ఇది 1600 ఎంతో అయితే 799 అట్లా పడింది అనమాట ఇది నాకు. సో స్మెల్ కూడా బాగుంది, ఆరెంజ్ స్మెల్ వస్తుంది సేమ్. అండ్ దీని ప్యాకేజింగ్ చూడండి మొత్తం అంతా ఎంత చండాలంగా తయారైందో. నేను మొత్తం బ్రోకెన్ అయిపోయిందేమో రిటర్న్ పెట్టాలనుకున్నా, కానీ బ్యూటీ కేటగిరీలో కొన్ని కొన్ని రిటర్న్ రావు. లోపలైతే చాలా బాగుంది, మేబీ పైన డబ్బా ఒకటే ఎందుకో మన డ్యామేజ్ అయింది. ఐ షాడోస్ ఇవి, వెట్ అండ్ వైల్డ్ ఉండి, ప్రైస్ చాలా తక్కువ, 399 అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి రెనే లిప్స్టిక్. ఇది కూడా అడ్వర్టైజ్మెంట్లో మామూలుగా రావట్లేదు కదా, చాలా చాలా ఎక్కువ వస్తుంది. నేను సగం అన్ని ఇన్స్టాగ్రామ్ యాడ్స్ చూసే కొంటూ ఉంటాను. లోపల ఇట్లా బ్లాక్ ఉంటుంది, మళ్ళీ ఒక కలర్ వస్తుంది. నేను ఇంకా దీన్ని ట్రై చేయలేదన్నమాట ఎలా ఉంది ఏంటి అని చెప్పడానికి. ట్రై చేసిన తర్వాత ఫర్దర్గా బ్లాగ్స్లో నేను చెప్తాను. ప్రస్తుతానికి తీసుకొని అవే, మమ్మీ ఏదో చేస్తుంది, రండి. మమ్మీ ఈరోజు ఆలు కర్రీ చేస్తుంది. బై ది వే, ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆలు, కానీ ఈ రోజు అయితే చాలా చాలా బాగా వచ్చింది రోజు కంటే. జనరల్గా ప్రాసెస్ చెప్పేస్తాను, జస్ట్ జనరల్గా చెప్తాను ఒకసారి. ఒకసారి ఆయిల్ వేయండి, అండ్ తర్వాత అందులో కావాలేసి కొంచెం యూజువల్ వెజిటేబుల్స్, ఇంకా టొమాటో, ఆనియన్స్ కొంచెం కట్ చేసుకొని, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ, అండ్ అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనము ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. మమ్మీ రెండు వేసేది అలవాటు, ఎండుమిర్చి వేస్తారు అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తారనమాట. నాకు ఈ ఆలు కర్రీ చూస్తుంటే బిగ్ బాస్ షో
కుర్తా వస్తుంది. పాపం బిగ్ బాస్లో వాళ్ళకి ఎప్పుడు చూసినా ఆలోనే ఇస్తున్నారు కదా. ఇంతకీ 24/7 ఎవరు చూస్తున్నారు అంటే 24/7 చూడకపోయినా అట్లీస్ట్ కొంచెం టైం పాస్కి నాకైతే ఎడిటెడ్ వెర్షన్ కొంచెం మంచిగానే అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఆ 1 అవర్ చూసే దాంట్లో పెద్ద ఏం చూపించట్లేదు, నేను ఖాళీగా ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను అనమాట ఎడిటింగ్ చేసేటప్పుడు అట్లా. బట్ పర్లేదు, నాకైతే మంచిగానే అనిపిస్తుంది, మరీ అంత బోర్ ఏం కొట్టట్లేదు. యా, కమింగ్ బ్యాక్ విత్ ద రెసిపీ, ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసేసి కొంచెం వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యే వరకు దాన్ని అలా ఫ్రై చేస్తూ ఉండి కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. క్రిస్టల్ సాల్ట్ లేదంటే నార్మల్ సాల్ట్ మీకు ఏది కావాలంటే అది యూస్ చేసేసుకోవచ్చు. ఇది ఒకసారి ట్రై చేయండి, బికాజ్ నేను చెప్పాను కదా ఆలు కర్రీ పెద్ద ఏం నచ్చదు నాకు అని చెప్పేసి. ఇంకా నాకు నచ్చిందంటే జనరల్గా కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో యా, ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట మనం. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఈ మసాలా కొరియాండర్ అవి ఇవి వేసి మమ్మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తారనమాట. ఇది ఎప్పుడో 1.5 ఇయర్ బ్యాక్ రెసిపీ చూపించాను, ఇంకొకసారి అప్డేటెడ్ చూపిస్తాలేండి. ప్రస్తుతానికి అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను దీనిది, రెసిపీ దేంట్లో ఉందని చెప్పేసి. ఇన్ కేస్ ఇది కొంచెం ఎక్కువ ప్రాసెస్ అయినా వేరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటిది వేసేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. సో బేసిక్గా ఈ మసాలా ఏంటంటే వెజ్ నాన్ వెజ్ రెండింటిలోకి మంచిగా యూజ్ చేస్తూ ఉంటుంది, అండ్ వారానికి సరిపడా చేసి ఫ్రీజ్ చేస్తుందన్నమాట మమ్మీ కావాల్సినప్పుడు అంతా కొంచెం ముందే బయట తీసి పెట్టేసుకుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి. కారం 1-2 స్పూన్లు, మేము కొంచెం ఎక్కువే తింటాము, కావాల్సిన వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. సో కొంచెం కారం వేసేసి వెజిటేబుల్స్ అంతా బాగా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. నూనె కొంచెం అలా బయటికి కనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఇందులోకి ఆలు యాడ్ చేస్తాం. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సాలు అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా దీన్ని ఇట్లా స్టర్ చేయండి. తిప్పేసిన తర్వాత అది కొంచెం బాయిల్ అవుతూ ఉండగా మనం ఇంకొక పని ఏం చేయాలంటే పీనట్స్ వస్తాయి కదా, సో ఆ వేరుశనగలు కొంచెం పీనట్స్ అన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఆ పౌడర్ విత్ వాటర్ యాడ్ చేసి ఇందులోకి యాడ్ చేస్తాము. నెక్స్ట్ ప్రాసెస్ అదే, ఇట్లా ఆయిల్ కొంచెం బయటికి రావాలంట. ఒక 5 మినిట్స్ పొటాటోస్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇది పల్లీల పొడి విత్ వాటర్ అనమాట, వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. అండ్ మనకి ఎంత వాటర్ కావాలనుకుంటే ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసేసుకొని లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం లిక్విడ్ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి, లాస్ట్లో గరం మసాలా అంతే. ఇవే టాబ్లెట్స్ వాడుతున్నది, ఇట్లా కనిపిస్తే ఇవి చూడడానికి అయితే పెద్ద బాటిల్ ఉంటుంది, కానీ దీంట్లో ఏమంటారు బోన్స్ బాగా బలంగా అవుతాయి చూడండి. 2 ఇయర్స్ వాడచ్చు అంట. 2 ఇయర్స్ వాడచ్చు అంట. మా మమ్మీకి అయితే 2 ఇయర్స్ అని చెప్పారు. ఎక్కువ ఇయర్స్ వాడద్దండి అంట. మోకాలు పెయిన్ ఉండేవాళ్ళు 2 ఇయర్స్ వాడండి, చాలా స్ట్రాంగ్ అయినాయంట నావి. మా మమ్మీ, నేను మా మమ్మీకి ఇంకా లేదు ఆపరేషన్ చేయమంటారేమో సీరియస్లీ నేను అట్లనే అనుకున్నాను, కానీ డాక్టర్ అక్కడైతే ఆపరేషన్ అవసరం లేదమ్మా, ఇంకొక 15 ఇయర్స్ అవసరం లేదన్నాడా. 15 ఇయర్స్ అవసరం లే, అవసరం అవతల కానీ అవసరం పడుతుంది, స్ట్రాంగ్ అయినాయమ్మా బాగా మోకాల్లో. ఎంతగానో మంచిగా మీ డాక్టర్ అనుకోండి, మేము ఏదో రికమెండ్ చేసామని. మీ ఇష్టము, డాక్టర్ అయితే నాకు అలా చెప్పాడు, స్ట్రాంగ్ అయిపోయి బాగా స్ట్రాంగ్ అయినాయంట. ఏమంటారు బోన్స్ ఉంటాయి చూడండి, బాగా స్ట్రాంగ్ అంట, నావి వీక్ కాదంట. 15 ఇయర్స్ తర్వాత ఆపరేషన్ కానీ అప్పటికి కానీ ఏమో నమ్మ తెలీదు, అవసరం అయితే చూస్తాము, లేదంటే 3 మంత్స్కి ఒకసారి వచ్చి ఏమంటారు మోకాళ్ళలో ఏదో గుజ్జు ఉంటుందంట, ఆ టాబ్లెట్లు ఒకటే వాడమ్మా, ఇది మానేసేయంగని చెప్పింది. వద్దండి ఇప్పుడు, మొన్ననే అండి ఇంకా కొత్త బాటిల్ ఫ్రెష్ అట్లనే ఉంది, మరి ఏం చేస్తావు దాన్ని? ఏమో తెలియదు. పిండి వాడచ్చా? ఎవరైనా వాడచ్చు, మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు. దోస్ ఆర్ ద కాస్ట్లియస్ట్ టాబ్లెట్స్ అయితే ఇప్పటి వరకు నేను టాబ్లెట్స్ పెట్టిన దాంట్లో అంత ఎక్స్పెన్సివ్ టాబ్లెట్ ఎప్పుడు అంటే చాలా పెట్టింటారు అనుకోండి మీరు, కానీ మేమైతే మా ఇంట్లో అంత ఆరోగ్య సమస్యలు ఎవరికి లేదు, మీకు ఒకటే. ఇదొకటే అది మోకాళ్ళలో ఏదో పెయిన్స్ లేదంటే ఏం లేదు, అందరికి మా ఇంట్లో సుగర్ అన్ని. మీరు కూడా జనరల్ గా చెకప్ చేయిస్తూ ఉండండి, పేరెంట్స్ కైనా కొంచెం ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఒక 50 క్రాస్ అయిన తర్వాత రెగ్యులర్ గా చేయించుకుంటూ వస్తే మన బాడీలో చేంజెస్ వచ్చినప్పుడు
కూడా తెలుస్తుంది మా డాడీ కూడా చేయించుకున్నాడు జనరల్ చెకప్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ నా ఫోన్ ఎక్కడుందో షౌట్ అవుట్ చెప్పడానికి అప్పటి నుండి వెతుకుతున్నాను అండ్ నాకు నేను స్నానానికి వెళ్ళినప్పటికీ వాటర్ కి ఏదో విడది అనే సంబంధం ఉంటుంది అన్నమాట నాకు నువ్వు ట్యాంకులు కడిగిస్తానా అని తెలియదు అండి ట్యాంకులు కడిగిస్తాను అన్నే అది పొద్దున్న చెప్పలేదు సో నేను మొన్న అంతే ఇంతవరకు స్నానం చేయకుండా ఉండదు ఎప్పుడు చేసినావు అనుకుంటా నాకేం తెలుసు నేను ఎప్పుడు చేస్తా అంటే పొద్దున్నే సర్లే ఇంక ఈ రోజు కొంచెం లేట్ గా చేద్దామని వచ్చిందంట ఈ మంత్ అంతా నాకు ఏదో ఒకటి ఉంది లేండి అందుకే ఈ మంత్ యాక్టివ్ గా కూడా లేనమాట యూట్యూబ్ లో ఎక్కువ అదనమాట ఇంకా అది లాస్ట్ టైం పోయినప్పుడు లేదు నేను జనరల్ గా కూడా అబ్జర్వ్ చేసిన నేను ఎప్పుడు తలస్నానానికి పోయినా ట్యాంక్ లో వాటర్ అయిపోయి ఉంటాయి అదే మేమో నాకైతే చెప్పేస్తా అదే అదే నీళ్ళు దండి ఉంటాయి నాకు సంపలో అది నేను పోయినప్పుడు అయిపోతే నేను పొద్దున్నే పోయినా కూడా అయిపోయి ఉంటాయి ఎందుకో మరి తెలీదు ఆ రోజు దోబి అన్న వచ్చి ఉంటారు వీళ్ళు చూసుకోరన్నా చూసుకోండి ఆ రెండింటిలో ఏదో ఒకటి అయితే అది లేదంటే ట్యాప్ అన్న తిప్పిపోయి ఉంటారు వాళ్ళు ఇంకా ఏదో ఒకటి నేను పోయినప్పుడు అయితే అయిపోతాయండి మళ్ళీ నేను వచ్చి మమ్మీ ఓటర్ అంటే అప్పుడు వస్తాయి అన్నమాట సో టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు స్నేహ సాహితి గారు అండ్ నేహా రెడ్డి నాని గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి మీరు ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద మంచి పాజిటివ్ కామెంట్ ఒకటి పెట్టండి నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్ అవుట్ వచ్చే ఛాన్స్ వస్తుంది అనమాట నాకు యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్తీ అండ్ వీ కాంట్ ఎవ్రీవన్ బై గాయ్స్ బై